హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఇంట్లో ఎంతో ఈజీగా తయారు చేసుకునేటటువంటి చిల్లీ పన్నీర్ ఇది చైనీస్ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకోవాలి అవన్నీ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుని అందులో కొద్దిగా సాల్టు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి మైదా మనకి కొంచెం ఇష్టం లేకపోయినట్లయితే కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ ఈ పౌడర్లన్నీ ఈ పన్నీర్కు పట్టేటట్టుగా మనం అంతటిని టాస్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా పన్నీర్ ముక్కలు వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి వేయకుండా పనీరు ఒక్కొక్కటిగా వేసుకోవటం వల్ల ఆయిల్లో పౌడర్ పడిపోకుండా ఉంటుంది తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం గరిటి పెట్టి అటు ఇటు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని మనం అంతా ఆయిల్లోంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం వేరే పాన్ తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి సన్నగా కట్ చేసుకున్న చాపు చేసినటువంటి వెల్లుల్లి పీసెస్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి ఇవి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి ముక్కలు వేసుకోవాలి ఇవి అల్లం ముక్కలు వేసుకునే ముందు కొద్దిగా మనం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఆ వెల్లుల్ని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లముక్కలు వేసుకోవాలి ఇవి వేగుతా కొంచెం వేగనించిన తర్వాత దాంట్లో మనం కొంచెం పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇది చిల్లీ పన్నీర్ కాబట్టి కొంచెం మనకి ఘాటు తగలడానికి కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి తర్వాత మనం ఇందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి మొక్కలను కూడా ఇవన్నీ వేగిన తర్వాత వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని కొద్దిగా క్రిస్పీగా తయారవ్వాలి ఇవి తర్వాత మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు తర్వాత క్యాప్సికమ్ కూడా ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకోవాలి ఇవి బాగా వేగిపోకూడదు ముందుగా వేయించుకున్న ముందుగా వేసుకున్నటువంటి ఉల్లిపాయలు మెత్తపడాలి ఇప్పుడు వేసుకున్నటువంటి క్యూబ్స్ క్యూ క్యూబ్స్గా వేసుకున్నటువంటి ఉల్లిపాయలు క్రంచిగా తగలాలి తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు షజ్వాన్ సాస్ వేసుకోవాలి తర్వాత దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ సాసు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు టమాటా కచపి వేసుకోవాలి తర్వాత డార్క్ సోయా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మిరియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా మనం సాస్లన్నీ కలిసేలాగా కలుపుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే మనం మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ కలుపుకున్నటువంటి నీళ్లు కూడా వేసుకొని సాస్ లాగా తయారు చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఈ సాస్లో వేసుకొని బాగా కొంచెం ఉడకనివ్వాలి అప్పుడు మనకి కొంచెము ఫ్లోర్ వాటర్ కొద్దిగా వేసుకోవడం వల్ల అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి రెడీగా పెట్టుకోవాలి అవసరమైనంత వరకు కార్న్ఫ్లోర్ వాటర్ వాడుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా మనకి దగ్గర పడిన తర్వాత క్రీమీ టెక్స్చర్ తెలుస్తుంది తర్వాత దాని మీద కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ